ఆ పరశురామయ్య కుటుంబం పరశురామ ప్రీతయింది. 5 వేళ్లు బిగిస్తేనే పిడికిలి, అందులో 2 వేళ్లు వెనక్కొట్టేశాను. ఆ పరశురామయ్య నా ముందు తలదించే కాలం దగ్గర పడిందిరా, కాల్చండి రా, ఇంకా కాల్చండి. జానకి, రాజానికి దిగిరా, నీకు ప్రమాణం చేసినట్టుగా నీకోసం మా వాళ్ళందరినీ వదులుకుని వచ్చాను. నువ్వు కూడా నాకు ఇచ్చిన మాట ప్రకారం వచ్చే జానకి. ఎవడవాడు తమ్ముడు? ఆ పరశురామయ్య కొడుకు కృష్ణమోహన్ గారు. ఏయ్, లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళవే. రేయ్, ఇంకో అడుగు ముందుకేసావో, ప్రాణాలతో తిరిగి వెళ్ళవు. నేను తిరిగి వెళ్ళడానికి రాలేదు, జానకిని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎంత పొగర్రా నీకు, నరికేస్తాం. ఆగండి రా, వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇలా రావే. ఏరా పర్వతనేని పరశురామయ్య చిన్న కొడక, నువ్వు పిలవగానే నా మనవరాలు పెప్పుడు కుక్కలా వచ్చేస్తుంది అనుకున్నావా? ఏది, పిలువ చూద్దాం. నేను పిలిస్తే జానకి తప్పకుండా వస్తుంది. వస్తుందంటావా? చెప్పవే, నేను చెప్తేనే నువ్వు ఈ నాటకం ఆడావని. రాజానికి వీళ్ళెవరికీ భయపడక్కర్లేదు, వీళ్ళని నేను చేయలేరు. జానకి పిలుస్తుంది నిన్నే. రాజానికి, రాజానికి మా తమ్ముడు ఒంటి మీద చేయబడిందా? పుచ్చలు ఎగిరిపోతాయి. ఏడిచో, ఈ తమ్ముడు తీసుకురా, లేకపోతే నరికి పోగలడు. మళ్ళీ వస్తాను, జానకిని తప్పకుండా తీసుకెళ్తాను. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? మీరు కొట్టాల్సింది జానకిని కాదు, కృష్ణమోహన్ ప్రేమించమని చెప్పిన ఈవిని. పార్వతి, జానక లోపల తీసుకెళ్ళు. నిన్నే మా అన్నలందరూ మొగాళ్ళు కదా, నీకెవరో చెప్పింది? ఎవరో అంటే విన్నాను, అయితే ఆ మాట నిజమే.